నగరంలో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అచ్యుతాపురత్రయం గ్రామస్తులు. కరోనా మహమ్మారి వలన ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురికాబడ్డారు. వారికి తమ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరెడ్ల కృష్ణార్జునరావు తెలియజేశారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకుల్లో భాగంగా కూరగాయలను ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో మన యొక్క సాంఘీభావం తెలుపుతూ మే నెల 3 వరకు తమ యొక్క గృహాలను వదిలి బయటకు రావద్దని, ఇదే స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల వెంకటరమణ, అడబాల శ్రీను, బేగి రాంబాబు, కరెడ్ల వీరేష్, పెండం కృష్ణ, చవ్వాకుల వెంకటరమణ, బొమ్ము బాబురావు, చవ్వాకుల వెంకటరమణ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా సాయం చేసిన వారు చెన్న కృష్ణ గారు, కరెడ్ల సుబ్బుడు గారు, కరెడ్ల కృష్ణార్జున గారు, కరెడ్ల వీరేష్ గారు. ఆర్థికంగా సాయం పడ్డవారు ఎన్ని చెప్పినారు, కరెడ్ల సుబ్బుడు గారు, కరెడ్ల కృష్ణార్జున గారు, కరెడ్ల వీరేష్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరింటి దగ్గర వాళ్ళకైతేనే ఇస్తారమ్మా కాయగూరలు. ఆటో దగ్గరికి ఎవరూ రావద్దు, ఆటో దగ్గరికి ఎవరూ రావద్దమ్మా. మానవ సేవే మానవ సేవను తెలుసుకుని మీకు ఆర్థికంగా సహాయపడాలి. మానవ సేవ మాధవ సేవ ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ఇంటికి వచ్చి కాయగూరలు ఇస్తున్నారమ్మా, వచ్చి కాయగూరలు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలనే సుమారు ఇంచుమించుగా 210 దేశాలని ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా మన 210 దేశాలకు సోకి ప్రజల్ని చాలా ఇబ్బందికర పరిస్థితులలో పెడుతుంది. అలాగే మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ మే 3 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి మన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, మే 3 వరకు మనం ఇళ్లలోనే ఉండాలని, తరచు చేతుల్ని సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోవాలని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దని మన ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ ఆదేశాలని మన అందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు తరు స్టేజ్లో ఉంది కాబట్టి కరోనా మహమ్మారి, మనం ఈ 2 వారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆరుపతి నియోజకవర్గం అచితాపుత్ర గ్రామంలో మన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా 1500 కుటుంబాలకు సుమారుగా కూరగాయలు సరఫరా చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మా మిత్ర బృందం అంతా కూడా
సహాయ సహకారాలు అందిస్తూ మా గ్రామం అంతా కూడా ఈ రోజునే ఈ కూరగాయలు నాలుగు రకాల కూరగాయలు పంచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన గురించి మన పోలీసులు కానీ అలాగే మన డాక్టర్స్ కానీ మన పారిశుద్ధ్య కార్మికులు కానీ ఈ కరోనా మహమ్మారి గురించి ఎంతో త్యాగం చేస్తున్నారు. వాలంటీర్లు కానీ ఎంతో త్యాగం చేస్తున్నారు. మన ప్రాణాలను గడిపెట్టి వాళ్ళ ప్రాణాలను మన రోడ్ల మీద తిరిగితే వాళ్ళు మనకి ఎంతో సేవా కార్యక్రమం మనకు అందిస్తున్నారు. కాబట్టి మా అందరే మా మిత్ర బృందం అందరి తరఫున కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. అలాగే మరిన్ని కార్యక్రమాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకెన్నో చేయాలని అందరినీ కూడా ఇలాగే ఎవరన్నా దాతలుంటే సాయం చేయాలని కోరుకుంటున్నాం.